प्रवीण मुराला एडिटर उपेंद्र गारु प्लीज कमांड आइस उपेंद्र गारु गणेश सुंकरा राइटर गारु प्लीज कमांड आइस वैवी राम गारु डायरेक्टर गारु ఫిల్మ్ గ్రూప్ తరపున ఫస్ట్ మూవీ అండి మాది ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఒక 9 ఇయర్స్ నేను ఇదే హైదరాబాద్లో అన్ని క్రాఫ్ట్స్లో పనిచేశానండి తర్వాత ఈ కథ స్టార్ట్ చేశాం దీనికోసం అని ముందు సర్చింగ్లో ఉన్నప్పుడు చాలా కథలు విన్నాను ఈ కథ ఎందుకు చేయాలని నా ఫ్రెండ్స్ని మళ్ళీ మా పాత్రికేయుల్ని ఇంకా నా వెల్ విషర్స్ని అందరిని కలవడం జరిగింది ఎవరన్నా ఒకళ్ళు కనీసం ఎందుకు ఈ సినిమా బాగాలేదనో లేకపోతే ఇదే ఎందుకు చేయాలి చూద్దామనో అంటే ఆగిపోదాం అనుకున్నా కనీసం ఒక 60 మెంబర్స్ని కలిసి ఉంటాను నేను నా ఫ్రెండ్స్ని చాలామంది మన వెల్ విషర్స్ని ఎవరు కూడా కనీసం ఏదైనా ఒక ఆప్షన్ చెప్తారేమో బాగాలేదనో బాగుందనో ఇంకేమైనా చేయమనో ఏదైనా మార్పులు చెప్తారని ట్రై చేశాను ఎవరు చెప్పలేదు మా డైరెక్టర్ గారు కూడా ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఓపిక్గా ఎక్కడ మళ్ళీ రిపీట్ అడిగినా కూడా ఇసుకోకుండా 60 మందికి ఖర్చు చెప్పారు ఆయన ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి అలానే మా రైటర్స్ కూడా ఇద్దరు కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అండి చాలా చక్కగా రాశారు డైలాగ్స్ మాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా ప్రజలందరూ ఆదరిస్తారని ఎడిటర్ గారు ఈ సినిమాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అలానే ఫోటోగ్రాఫర్ మన బాలరెడ్డి గారు బహుశా ఆయన షూటింగ్ రాలేకపోయారు ఆయన కూడా ఈ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు వీటన్నిటికి ముందు ఈ సినిమా తెరకెక్కడానికి కారణమైన మా ఇద్దరు బ్రదర్స్ అండి జీపీ రెడ్డి అండ్ కృష్ణారెడ్డి నాకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు మేము ముగ్గురు కలిసి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది మీ పాత్రికేయుల పూర్తి సహాయ సహకారాలు అవసరం కోరుకుంటున్నాను చిన్న సినిమా నిలబడాలి కాబట్టి మీరు పూర్తిగా మాకు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి పత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి నా శ్రేయోభిలాషులకి మరియు మిత్రులకి మా యూనిట్ సభ్యులందరికీ కూడా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సో మా బ్రదరు చెప్పారు ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు వాస్తవంగా ఈ ఫీల్డ్కి సంబంధించి ఒక ఫ్యాషనేట్గా గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలని టెన్నిస్ బ్యాకే ఒక మంచి అవకాశాన్ని వదులుకొని మంచి స్థానాన్ని వదులుకొని మంచి సంపాదన వదులుకొని హైదరాబాద్ రావటం 10 సంవత్సరాల నుంచి ఏదో రాగానే మా దగ్గర డబ్బులు నేను చెప్పేసి సినిమా తీయకుండా అన్ని యూనిట్లు వర్క్ చేసి సినిమా గురించి పూర్తిగా స్టడీ చేసి ఈ సినిమా సంబంధించినటువంటి కథని దాదాపుగా ఒక 5-6 నెలలు వడపోసి జల్లెడబట్టి చివరికి తనకి ఒక మంచి సినిమా అవుతుంది చిన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుందని ఒక నమ్మకం కలిగిన తర్వాతే మేము ఈ ప్రాజెక్ట్కి ఎంటర్ అవడం జరిగిందని మంచి సినిమా తీయాలనే పట్టుదలతో ఏదైతే ఎదురు చూశాడో దాని తగ్గట్టుగానే వర్క్ చేయడం జరిగింది చాలా చక్కగా ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనుకున్న షెడ్యూల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా యూనిట్ మొత్తం కూడా సహకరించడం జరిగింది సో మేము ఎక్స్పెక్టేషన్ ఏదైతే చేసామో ఈ సినిమా విషయంలో అంతకన్నా ఎక్కువగా రెస్పాన్స్ మేము చూస్తున్నాం సాంగ్స్ విషయంలో కానీ అలాగనే టెక్నికల్గా కూడా ఎక్కడ రాజీ పడకుండా చిన్న సినిమా అంటే చుట్టేసుకునే సినిమా కాకుండా చాలా కష్టాలకి నష్టాలకు ఓచుకునే సరే ఒక మంచి టెక్నికల్గా వాల్యూస్ ఉండాలని చెప్పేసి ఆర్ఆర్ విషయంలో కానీ అలాగనే డీటెయిల్స్ విషయంలో కానీ మంచి వాల్యూస్ ఉండేట్టుగా సీనియర్స్తో మేము చేయించడం జరిగింది సో మీ అందరూ తెలిసిందే మిత్రులారా ఖచ్చితంగా చిన్న సినిమా బతికితే కొన్ని 100ల మంది యూనిట్లో ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి 100ల మందికి పని కలుగుతుంది పని కల్పించడం అవుతుందనే ఉద్దేశం మేము కూడా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వస్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు
థాంక్యూ పాత్రిక మిత్రులందరికీ నమస్కారాలు అలాగే విదత ఫిలిమ్స్ సంబంధించిన ప్రొడ్యూసర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మెయిన్ ఈ సినిమా కిరణ్ కుమార్ రెడ్డి అన్ని క్రాఫ్ట్లో ఉండి ఒక రామానాయుడు గారు మినీ రామానాయుడు గారని పిలవచ్చు ఎందుకంటే ఒక దీంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సినిమాకి తను ప్రొడక్షన్లో ఉండి ప్రొడక్షన్ వాళ్ళు సరిగ్గా వచ్చిన అతిథులను కానీ ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్లు కానీ సరిగ్గా మనం గౌరవించకపోతే రేపు చిన్న సినిమా వాల్యూ పడిపోద్ది సినిమా ఎలా అయినా ఉండండి చిన్న సినిమాకు ఉన్న విలువలను మనం కాపాడదాం కొత్త సినిమాకి కొత్త వరవడ చూడదాం అని చెప్పి టయానికి భోజనం ఆ రోజు తీసుకురాకపోతే ఆయన ఆ రోజు అన్నం మానేశాడనమాట దాన్ని బట్టి ఆయన ఎంత కాన్సెక్షన్గా ఉంటాడో సెట్ పట్ల మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సినిమాలో డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ ఒక కో డైరెక్టర్గా ఒక సినిమా చేశాం మేము అంతకుముందు ఆయన ఈ సినిమా టీజర్ చూశాక సినిమా చేసేటప్పుడు కూడా చలపతిరాజు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి టీవీ సీరియల్లో చేస్తాడని ఆయనకి నాకు ఒక రాజు అదే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో కూడా రాజులాగే అదే గెటప్ పక్కన ఒక అసిస్టెంట్ మా ఇద్దరి మధ్య సీన్స్ ఒక చాలా అద్భుతంగా తీశారండి చాలా అద్భుతంగా చేయించారు సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టరు ఆశీష్ విద్యార్థితో పాటు ప్రతి సీన్లో పోటా పోటీగా మేమిద్దరం చలపతిరాజు నేను ఆశీష్ విద్యార్థి ఒక పార్ట్ అయితే ఇక సినిమా ఇప్పుడు ప్రతి శుక్రవారం ఒక ప్రొడ్యూసర్ జాతకం ఒక డైరెక్టర్ జాతకం అలాగే ఈ సినిమా ద్వారా ముగ్గురు హీరోలు ఇండస్ట్రీకి వస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు సాయి ఒకళ్ళు మన దిలీప్ ఈయన శ్రీ అని ఈయన అందరూ ఏమంటారో తెలియదు కానీ ఈయన జగపతి బాబు గారు ఇలాగా ఉన్నాడు అంటారండి బయట అందరూ పోస్టర్ చూసి జగపతి బాబు గారు తమ్ముడు అంటున్నారు ఇలాగ ముగ్గురు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమా ద్వారా ఒక గొప్ప మా ఒక విలువలు కలిగినటువంటి ఒక ప్యాషనేట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి వస్తున్నారు సో షూటింగ్ లాస్ట్ డేకి ఎవరు మన ఆఫీస్కి రాకూడదని అలాగే మాట ప్రకారంగానే చేశాడండి ఆయన సో ప్రజెంట్గా రీ రికార్డింగ్ చిన్న గారు అని చెప్పి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు మంచి ఫోటోగ్రఫీ ఇవన్నీ కలిసినాయి సాంగ్స్ కలిసినాయి నాకు ఈ సాంగ్ బాగాలేకపోతే సాంగ్ వచ్చే వరకు దాన్ని అలాగే పట్టుకుని ఉండేవాడైనా సో అందరి కృషి ఉందండి దీన్ని అలాగే చిన్న సినిమాల్ని బాగా ఆదరిస్తారని చెప్పి ప్రేక్షకులు బాగా ముందుకు వస్తున్నారు గ్లోరియస్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ లవ్ అలాగే మీరందరూ కలిసి కొత్త టీంని కొత్త హీరోల్ని అందరినీ మా విధాత యూనిట్ని ఆశీర్వదిస్తారని చెప్పి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి కిరణ్ గారికి ధన్యవాదాలు నా కృతజ్ఞతలు ఇది ఆసామి రంగా సినిమా గురించి చెప్పాలంటే పైరసి వాళ్ళు కూడా పండగ చేసుకునే సినిమా మా రక్త మాంసాలతో ఈ సినీ కళామ తల్లిని నమ్ముకున్నటువంటి టెక్నీషియన్స్ నటీనటులు లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలంటే ఈ పైరసీ మహమ్మారిని అరికట్టాలి దాన్ని అరికట్టాలంటే అది కేవలం మీలాంటి పాత్రికేయ మిత్రుల వల్లే అవుతుందని నేను నమ్ముతున్నాను ఈ పైరసీని అరికడదాం మన తెలుగు సినీ కళామ తల్లిని కాపాడుకుందాం వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే అది పేరు కాదు ఒక శక్తి ఒక సైనికుడిలాగా పనిచేశాడండి ఈ సినిమాకి మేమేదో మా చేతనైనంతలో ఫైనాన్స్ సపోర్ట్ చేశాం కానీ ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ఉండి మాట్లాడటానికి కారణం మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి మా అన్నయ్య జిపి రెడ్డి సో మనం జీవన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారండి కలిసిన ప్రతి ఒక్కరిని మనం ఫ్రెండ్ అనలేం పరిచయస్తులు అంటాం పరిచయస్తుడికి ఫ్రెండ్కి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్ అంటే మన కోసం ఏదైనా చేస్తాడు పరిచయస్తుడు అవసరం వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు డబ్బు కావాల్సినప్పుడు కనపడ్డండి ఫ్రెండ్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి లాగా ఉండాలి
మా సినిమా కూడా అంతేనండి. ఫ్రెండ్స్ కోసం ఏదైనా తెగించే ముగ్గురు కుర్రాళ్ళ కథ ఇది. మీరు జస్ట్ ట్రైలర్ మాత్రం చూశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి సినిమాగా ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వన్స్ అగైన్ పాత్రికేయ మిత్రులకు శిరసాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, హిట్ సినిమా, హిట్ కాని సినిమా. ఇది హిట్ సినిమా అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, డైరెక్టర్ గారు మా ఆఫీస్కి వచ్చి నేను కథ చెప్పినప్పుడు ఎంత డీటెయిల్గా వర్క్ చేశాడేనో, ఎంత మైన్యూటెస్ట్ డీటెయిల్స్, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా క్లియర్గా చెప్పినప్పుడు సినిమా చూస్తున్నట్టే ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే అదేం చెప్పాడు అలాగే కనపడుతుంది. సో ఈ సినిమా హిట్ అవుతుందని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా చిరకాల మిత్రుడు కిరణ్ రెడ్డి ఈ సినిమాను స్టార్ట్ చేయడం, ఆయన ఆధ్వర్యంలో జీపీ గారు, కృష్ణారెడ్డి గారు కలవడం, అందరూ కలిసి ఒక మంచి సినిమా చేస్తారు కనుక ఇక ముందు ఇది చిన్న సినిమా అని అనొద్దండి. మీ అందరికీ నమస్కరించి మాట్లాడుతున్నా. ఇది పెద్ద సినిమా, పెద్ద మనసుతో చేసిన సినిమా, పెద్ద మనుషులు చేసిన సినిమా. మీ అందరూ ఆశీర్వాదం కావాలి. గాడ్ బ్లెస్ ఆల్. పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి. ఈ సినిమాలో హీరో, అయ్య బాబోయ్, హీరో అనేది చాలా పెద్ద పదం ఉంది. హీరో కాదు, నేను చెప్తా, హీరో కాదండి. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ చేశా. హీరో ఎందుకు పెద్ద పదం అయిపోద్ది అంటే, భయం ఏదండి డైరెక్ట్గా మాట్లాడితే, హీరోని ఎందుకు అనకూడదు అంటే, ఈ సినిమాలో ఇన్ని హీరోలు మనం కాదండి, ముగ్గురు ఉన్నారు. ఆశీష్ విద్యార్థి గారు, రెండు డైరెక్టర్ మన సుబ్రహ్మణ్యం గారు, మూడు ప్రొడ్యూసర్స్. కాదా, నువ్వేనా చెప్పు. ఎందుకంటే అండి, ఆశీష్ విద్యార్థి గారితో అలాంటి పెద్ద ఆర్టిస్ట్తో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందండి. చిన్న సినిమా, అసలు అంత పెద్ద యాక్టర్ వర్క్ చేసేటప్పుడు క్యాస్టింగ్ ఏంటి అని అడుగుతారు, మేము అసలు కనపడం ఆయన దగ్గర. అయినా సరే ఇటువంటి సినిమా ఒప్పుకొని, అసలు అంటే క్యారెక్టర్ కోసం ఆయన ఎంత వెళ్ళిపోయాడంటే కిందకి, ఏమన్నా అసలు ఫుల్ హెల్ప్ చేశారండి. అంటే ఆయనకి ఇచ్చిన డబ్బులు అసలు అంత చేయాల్సిన లేదు పర్ఫార్మెన్స్, అయినా అంత ఆయన ఓన్ చేసుకోవసరం లేదు, అంత ఓన్ చేసుకొని చేశారు. కాబట్టి ఫస్ట్ హీరో ఆయన. రెండు, కిరణ్ గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే 48 గంటలు కష్టపడి చేయాల్సిన పని 24 గంటల్లో చేసేస్తాడు, అదే కష్టం. మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎక్కడన్నా అంటే, లేదు నేను వెళ్ళి తెచ్చేస్తానని కారు వేసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటాడు. చిన్న పాటు కావాలంటే వెళ్ళి తెచ్చేసుకుంటాడు. అంటే అంత ఎలా అంటే, బొమ్మరిల్లులో ప్రకాష్ గారు లాంటి ప్రొడ్యూసరు, తండ్రి అయితే ఈయన ప్రొడ్యూసరు, పనంతా మనకు చెప్తాడు, పని ఈయన చేస్తుంటాడు. అంటే అంత ప్యాషన్ అండి. కాకపోతే ఇప్పటికీ సినిమా అంతా నీ చేతిలో ఉందన్న. అలాగా ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి వస్తే, చిన్నవాళ్ళైనా సరే మాకు అకామిడేషన్ అది రావా, నువ్వు బండి వేసుకుని రా, ఇస్తావరా, ఇలా కాకుండా మాకు ఇచ్చంగా ఉంటుంది. అంటే ట్రైలర్లు ఇంకా చాలా చూపించలేదు నాకు తెలిసి, అసలు ఎంతో సినిమా ఉంది, ఇంకా నెక్స్ట్ అవి కూడా మనం చూపించాల్సి ఉంటుంది. చాలా మంచి హైడ్ అండ్ సీక్ డ్రామా, అంటే హెల్తీ కామెడీ అండి, హెల్తీగా ఉంటుంది కామెడీ అంతా కూడా. పర్ఫార్మెన్సెస్ కూడా డైరెక్టర్ గారు ఆ రేంజ్లో తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు హీరోలు అంటావా మమ్మల్ని. సభ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా నేను కిరణ్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను కిరణ్ అన్నకు 5 ఇయర్స్ బ్యాక్ పరిచయం, అది గుర్తుపెట్టుకొని నన్ను ఈ సినిమా కోసం పిలిపించి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి మంచి అవకాశం నాకు దొరకడం నా చాలా అదృష్టం. అలాగే డైరెక్టర్ గారు కూడా నాతో చాలా బాగా చేయించుకున్నారు, చాలా మంచి క్యారెక్టర్ అండి. లవ్తో పాటు కొద్దిగా ఎమోషన్ ఎక్కువగా ఉండే క్యారెక్టరు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా థ్యాంక్స్ అండి కిరణ్ అన్న. మళ్ళీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, కిరణ్ సార్కి, డైరెక్టర్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. నా సమీర్ అంగా, ఇట్స్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడే మీ టీజర్ చూశారు, సో మీ అందరికీ నచ్చిందా, ఐ మీన్ నచ్చిందని అనుకుందాం. సారీ, అంతే, థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు నా గొంతుని మీరు అందరు భరించాలి, నా వాయిస్ కాదు, అంతే కదా ముందుగా చెప్పుకోవాలి కదా. సో ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారం, అలాగే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న అందరికీ, పెద్దవారందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడడం నాకు చాలా షివరింగ్గా ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేయడం. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అలాగే డైరెక్టర్ సార్కి,
కెమెరామ్యాన్ సార్ కి అందరికి థాంక్యూ సో మచ్ సో నా క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంటుంది చాలా డీసెంట్ క్యారెక్టర్ అండ్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం సో థాంక్యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి జీపీ రెడ్డి గారికి అలాగే కృష్ణారెడ్డి గారికి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నానండి 18 ఏళ్ళ నా కళ అండి త్వరలో అది నెరవేరబోతోంది సిల్వర్ స్క్రీన్ మీద 18 ఏళ్ల క్రితం నేను ఒక అమాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఎన్నో కళలు కన్నాను ఆ కళ త్వరలో తీరబోతోంది ఆ కళ తీరి ఈ మేమెంతైతే సినిమా కోసం కృషి చేస్తామో ఈ సినిమాని పబ్లిక్లోకి జనంలోకి తీసుకెళ్ళడానికి మీ పాత్రికేయుల మిత్రుల అవసరం చాలా ఉంది ఎందుకంటే మీరే జనంలోకి తీసుకెళ్ళగలరు ఈ సినిమాని తప్పకుండా మీరు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను అలాగే నాకు ఈ సినిమాతో లైట్ మెన్ కాడి నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ చాలా కోఆపరేట్ చేశారు ఫస్ట్ టైం చేస్తున్నందుకు అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారండి అలాగే మా ఎడిటర్ గారు మా కెమెరామెన్ గారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి చాలా ఓపిక్గా మంచి క్వాలిటీతో మాకు అవుట్పుట్ ఇచ్చారు అలాగే కానివ్వండి జాజీ అని చెప్పి నలుగురు కుర్రాళ్ళు చాలా స్పోర్టివ్నెస్గా తీసుకొని మాకు వర్క్ చేశారు అలాగే ఈ ఈ మన సినిమాలో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అండి సాయి కానీ దిలీప్ కానీ శ్రీ కానీ అలాగే యశస్విని ప్రియాంక వీళ్ళందరి గురించి కూడా చెప్పాలంటే చాలా బాగా కోఆపరేట్ చేశారండి అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పృథ్వీ గారు ఆశీష్ విద్యాగారి గారు జీవా గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే పోటాపోటీగా బాగా వర్క్ చేసి మాకు అనుకున్న అవుట్పుట్ని రాబట్టుగా ఇవ్వగలిగారండి మాకు సో ఫైనల్గా ఏంటంటే మీ అందరి ఆశీస్సులు కూడా ఉంటాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ చివరిగా పడుతున్నానండి మిగిలిన టెక్నికల్ వర్క్ అంతా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నాం సో మూవీ రిలీజ్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది యాక్చువల్గా మాకు ఒక మంచి మిత్రుడండి ఏలూరు శ్రీనివాస్ నాకు దీనికన్నా ముందు పిఆర్ఓగా మీ అందరికీ తెలుసు సో యంగ్స్టరు అట్లా